హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక వెరైటీ స్నాక్ ఒకటి తయారు చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు, ఎప్పుడన్నా మన ఇంట్లో ఇడ్లీ వేసుకున్నప్పుడు అవి ఉండిపోయినాయి అనుకోండి, ఆ ఇడ్లీలతో తయారు చేసుకోవచ్చు. ఆ ఇడ్లీలు ఇట్లాగా మనం క్యూబుల్లాగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నేను 4 ఇడ్లీలు తీసుకున్నాను. దానికి కావలసిన పదార్థాలు, డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్, 1 చెంచా కసూరి మేతి, 1 చెంచా కారం, రుచికి సరిపడ ఉప్పు, 1/2 చెంచా జీలకర్ర, కొద్దిగా పసుపు, ఇక్కడ చూడండి ఆవాలు 1 చెంచా, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 1 నిమ్మకాయ, కొంచెం కొత్తిమీర, 1 కప్పు ఉల్లితరుగు, 1 కప్పు టమాటా. ఈ రెండు కూడా మనం ఇట్లా సన్నగా చాపర్లో తరిగేసాను. కొద్దిగా ఇంగు అండి, ఇటువంటి వంటలకి ఇంగు వేసుకుంటే బాగుంటుంది. ఇవి ఇంగు వేసుకోవాలి 1 చిటికెడు. ఇక్కడ మిక్స్డ్ హెర్బ్స్ ఉన్నాయి చూడండి, ఇవి ఇట్లా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి, ఇవి తెచ్చుకొని మనం వేసుకోవచ్చు. ఇది 1/2 స్పూను. కొంచెం మనకి చిన్న కప్పుతోటి వాటరు తీసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ఇడ్లీలను మనం ఇట్లా క్యూబుల్లా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన చూస్తున్నారా? ఇప్పుడు దీంట్లో మనం ఈ ఇడ్లీ ముక్కల్ని వేసేసి డీప్ ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వీటిని మనం వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత మనం వీటిని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ దాకా మనం వీటిని వేయించుకోవాలి. అన్నీ కూడా ఇట్లాగా మనం ఆయిల్లో వేసేసుకుందాము. మీకు ఎక్కువ ఇడ్లీలు మిగిలినాయి అనుకోండి, ఉల్లి తరుగు, టమాటా తరుగు కొంచెం ఎక్కువ తయారు చేసుకొని వేసుకోవచ్చు. అన్నీ కూడా ఇట్లా మనం వేసేసుకుందాము. చూస్తున్నారు కదా, చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది ఇడ్లీ ముక్కలన్నీ. వీటిని ఇప్పుడు స్టవ్ సిమ్ చేసేసుకుని వీటిని టిష్యూ పేపర్ మీదకి తీసేసుకుందాము. ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా మనకి ఫీల్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం తగ్గించేసి మొత్తం తీసేసేద్దామండి. 1 చెంచా నూనె ఉంచుకొని మిగతా మసాలాలన్నీ యాడ్ చేసేసేద్దాము. ఈ ఆయిల్ అంతా కూడా పక్కకు తీసేసుకుందామండి. ఆయిల్ మొత్తం తీసేసాం చూడండి, 1-2 స్పూన్స్ వరకు ఆయిల్ ఉంచుకున్నాము. ఇప్పుడు ఇందులో మనం ఆవాలు, జీలకర్ర వేసేసేద్దాము. ఇప్పుడే మనం ఇంగు కూడా వేసుకున్నాము. కొంచెం 1 చిటికెడు వేస్తే సరిపోతుంది. ఆవాలు సౌండ్లు వస్తున్నాయి కదా, దీంట్లో మనం కరివేపాకు వేసేసేద్దాం. వెంటనే ఉల్లిపాయలు వేసేస్తే మనకి కరివేపాకు చిక్కట్లాడదండి. ఇది కొంచెం వేగనిద్దాము. దీంట్లోనే పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసేద్దాము. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడే మనం కస్తూరి మేతి కూడా కొంచెం యాడ్ చేసేసేద్దామండి. మీకు ఇష్టం లేకపోతే కస్తూరి మేతి స్కిప్ చేసుకోవచ్చండి, కానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ కొంచెం గోల్డెన్ బ్రౌన్ రాగానే టమేటా తీసేసి యాడ్ చేసేసేద్దాం. టమేటాలు కూడా మగ్గిపోయినాయి చూడండి, ఇంతక అన్నీ మగ్గిపోయినాయి. ఇప్పుడు దీంట్లో ఇటు మనకి ఇడ్లీలో ఉప్పు అనేది ఉంటుందండి, సాల్ట్ అనేది ఇడ్లీలో కూడా ఉంటుంది కదా, చూసి వేసుకోవాలి. దీనికి సరిపడా మనం ఉప్పు వేసుకుందాము. అట్లాగే పసుపు 1 చిటికెడు, కారం అనేది మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. స్పైసీగా తింటే కొంచెం ఎక్కువ కారం వేసుకోండి. మొత్తం ఇప్పుడు వీటిని మిక్స్ చేద్దాము.
మిక్స్డ్ హెర్బ్స్ కూడా కొంచెం మనం వేద్దామండి. లైట్గా చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఆరిగానో ఉన్నా వేసుకోవచ్చు, చిల్లీ ఫ్లేక్స్ ఉన్నా వేసుకోవచ్చు, ఇవి లేకపోతే. దీంట్లో కొంచెం నీళ్లు పోద్దామండి, కొద్దిగా చాలు. నీళ్లు పోయటం వల్ల ఇప్పుడు ఇందాక మనం ఇడ్లీలు డీప్ ఫ్రై చేసాం కదా, అవి చక్కగా గ్రేవీలాగా తయారయ్యి నీళ్లు పీల్చుకుంటాయి అండి ఇడ్లీ ముక్కలు. ఇప్పుడు దీంట్లో ఇడ్లీ పీసెస్ ఉన్నాయి కదా, ఇవి వేసేసేద్దాము. ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఉల్లిపాయ టమాటా ఇన్ని వద్దు అనుకుంటే మీరు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు, మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. ఉల్లిపాయ టమాటా అనేది మా ఇంట్లో ఎక్కువ ఇష్టం కాబట్టి నేను కొంచెం ఉల్లిపాయ టమాటా ఎక్కువ వేసుకుంటాను. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి మార్చేసుకున్నామండి. రెడీ అయిపోయినటువంటి మసాలా ఇడ్లీ ఇలా సర్వింగ్ ప్లేట్లోకి మార్చేస్తున్నామండి. మొత్తం ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీని మీద మనం కొద్దిగా మిక్స్డ్ హెర్బ్స్ కూడా మనం వేసుకుందాము. కొత్తిమీర పైన గార్నిష్కి వేసుకున్నామండి. కొంచెం లెమన్ జ్యూస్ కూడా దీని మీద వేద్దాము. అంతేనండి, ఎంతో ఈజీగా 10 నిమిషాల్లో టేస్టీ టేస్టీగా ఇడ్లీ తోటి మసాలా వేసుకుని తయారు చేసుకున్నాం మసాలా ఇడ్లీ. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.